కృష్ణా ఖ్యాతి జ్యోతి ఏం చేయాలి ప్రేయర్ అంటే ప్రార్థన ప్రేయర్ ప్రేయర్ ఓకే సన్వి చేసేనా ఏసీఐ దినాన్నించేందుకు వందనాలు ఈ రోజంతా కాపాడండి ఏసీఐ ఎప్పటి వరకు కాపాడినందుకు వందనాలు ఏసీఐ ఏసీఐ ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి ఏసీఐ వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వండి ఏసీఐ వాళ్ళ చదువుల్లో అన్నిటిలో ఉండండి ఏసీఐ అందరినీ దీవించండి ఏసీఐ వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయండి ఏసీఐ వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ దీవించండి ఏసీఐ వాళ్ళ స్టడీస్ లో ఉండండి ఏసీఐ అందరినీ దీవించమని ఈ చిన్న ప్రార్థన ఏసీఐ నామంలో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ Thank you, Nana. Praise the Lord. Very good. Okay. Selena. Selena, COVID korku pradhan chesu. COVID chala ekkuva undi kada. Taggichamani yesenanu. Okay, na? Thank you for giving me more day. Remove corona in outside. You could help to All of us. In Jesus' name we pray. Amen. 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 Praise the Lord. Thank you very much. Okay. Chala chikkaga chesaru brother. Prarthana chala chikkaga chesaru. Mari Sunday school start chestunnama. Riya. Start chestunnama. Ayipoyinda nee homework. ఓకే సర్దేస్కు స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు మన మధ్యలో లత అక్క ఉన్నారు అక్క ప్రార్థన చేస్తారు ప్రార్థనతో మనం ఇవాళ సండేస్ సర్వాధికారర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ పరిశుద్ధుడ మహిమ గల తండ్రి కృపగల దేవ కనికర సంపన్నుడ దయాదాక్షిణ్య పూర్ణుడ గొప్ప దేవ ఏసయా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు ప్రభా ఏసయ నామంలో చెల్లించుకుంటున్నాం నాయన ఇదిగో తండ్రి నీ సన్నిధిలో చేరినన్ని బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఇదిగోనైనా మరి ప్రత్యేక రీతిగా ఇక చేరినటువంటి చిన్న బిడ్డలను ప్రత్యేక రీతిగా దీవించండి మీ యొక్క దీవెన ఆశీర్వాదములను ప్రభా మెండుగా ప్రభా మరి నీ బిడ్డలైనటువంటి ఈ చిన్న బిడ్డల పైన మా అందరి పైన కూడా కృంభరించమని అడుగుచున్నాను మరి కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకొని చుంటుండగా ఏసయా మరి ఇటువంటి అవంతరాలు కలగకుండా మరి ఇటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా మరి ఎంతో చక్కగా కార్యక్రమం జరిగినట్లు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము ప్రభా నీ బిడ్డలమైన మాకు అందరికీ ప్రభా అనుగ్రహించమని అడుగుచున్నాను ఇదిగో తండ్రి మరి ఇదిగో ప్రభా మీ యొక్క వాక్యాన్ని ప్రభా బోధించిన ఏంటండిగా ప్రభా మరి చెప్పుటలో ప్రభా నీ బిడ్డనైనా నన్ను ప్రభా మరి బోరగా వాడుకొని మని అడుగుచున్నాను ఇదిగో తండ్రి మరి కార్యక్రమాన్ని మరి ఇదిగో తండ్రి ప్రారంభించి జరిగిస్తున్నటువంటి మరి బిడ్డలు ప్రభా మరి బెన్నీని ఇదిగో ప్రభా బెన్నిట్ని మరి ఇదిగో తండ్రి మిన్నీని ప్రభా మరి ఇదిగో తండ్రి అక్క నిర్మలక్కని ఇంకా మరి అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభా వీరందరినీ కూడా మరి ప్రచోలాన్ని ప్రభా దీవించండి ఆశీర్వదించండి శ్యామలక్కని దీవించండి ఆశీర్వదించండి మరి సంపూర్ణమైన ఆరోగ్యాలను దయచేయండి మరి ప్రత్యేక రీతిగా ప్రభా మరి యానీని బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లించుకుంటున్నాం నాయన బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులయ్యా మరి ఇదిగో తండ్రి వారి కుటుంబాన్ని ప్రత్యేక రీతిగా దీవించండి ఇదిగోనైనా కార్యక్రమాలు నడిచిన నీ బిడ్డల పైన మీ యొక్క ఆత్మను ఉంచండి మరి జరిగిపోయే కార్యక్రమం అంతటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా మరి సమస్తమును నీకు మహిమకరంగాను ఘనకరంగాను జరిగించి మీ నామాన్ని ఘన పరచుకొనమని నేను మా నామాన్ని ఘనపరిచేటువంటి ఆయుధాలుగా ప్రభాని బిడ్డలమైన మమ్మలను వాడుకొనమని ఏసునామంలో మిక్కిలివనే పూర్వకంగా బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఓకే అందరు వచ్చేసారు మరి యాక్షన్ సాంగ్ తీసుకుందాం వచ్చేయండి పొజిషన్ కి వచ్చేయండి వచ్చేసారు
ఓకే పిల్లలు మనము ఇంతవరకు చాలా సార్లు నేర్చుకున్నాం కదా ఈ పాట చాలా చాలా అందరికి ఇష్టమైన పాట ఎక్కువగా అయితే మన రూత్ అండ్ జాయ్ చాలా ఇష్టపడతారు అలాగే చిన్న పిల్లలు కూడా ఇష్టపడతారు ఎందుకంటే ఇందులో అన్ని యానిమల్స్ ఉంటాయి పిల్లలు అన్ని యానిమల్స్ తో సహా మనం కూడా యానిమల్స్ సౌండ్ చేసేసి దేవుని మహిమ పరిచేస్తున్నాం వచ్చేసిన ఆ పాట ఏంటో మీకు తెలిసిపోయి ఉంటది కదా ఓకే చేసేద్దాం అయితే మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే కొకొరొకో కొకొరొకో ఆ సంతసం నీవు కోరుకో మేకలాతల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో ఏసుని కీర్తన పాడుదాం మేకలాతల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో ఏసుని కీర్తన పాడుదాం जरा तुम दिखाओ नी पाटलो आनंद में बाव बाव यू लुक अबाव ए सैय के स्तोत्राल तो काकिला पाई के गुरु तू कुकला तो कूपतू मन आट तो ए सुनी गीतम पाड़ुदाम బలే బలేగా చేశారు వండర్ఫుల్ ఇంకోసారి చేసేద్దామా ఉందా ఒక్కసారి ఓ ఎస్ జీసస్ గట్టిగా అంటారా ఓ ఎస్ ఎస్ జీసస్ మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే కొకొరొకో కొకొరొకో ఆ సంతసం నీవు కోరుకో మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే కొకొరొకో కొకొరొకో ఆ సంతసం నీవు కోరుకో మేకలాతల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో ఏసుని కీర్తన పాడుదాం మేకలాతల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో ఏసుని కీర్తన పాడుదాం जरा तुम दिखाओ नी पाटलो आनंद में बाव बाव यू लुक अबाव ए सैय के स्तोत्राल तो काकिला पाई के गुरु तू कुकला तो कूपतू मन आट तो ए सुनी गीतम पाड़ुदाम
డే నిన్న మనము ఒక మంచి సాంగ్ విన్నాం కదా ఏడు బూరలు గుర్తుందా నిన్ననే కదా విన్నాం ఆ మళ్ళీ ఇవాళ కూడా మన కొరకు రెడీగా ఉంది పిల్లలు మరొక్కసారి శ్రద్ధగా మనం వినేద్దాం ఓకేనా ఇదిగో పిల్లలు పాట మీకోసం రెడీగా
పిల్లలు హలో పిల్లలు చాలా బాగుంది చాలా చాలా మంచిది చక్కని పాట పండిస్తుందో మీరు పాట కూడా పూర్తిగా నేర్చుకుంటే అన్ని విషయాలు మీకు బాగా అర్థమైంది సరేనా మరి వెళ్ళిపోదామా వెళ్ళే ముందు ఒక చిన్న నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే మనం జ్ఞాని అందరూ ప్రేయర్ చేస్తుంది కదా అసలు బాగాలేదు అందరూ ప్రేయర్ చేయండి దేవుడు మహా అద్భుత ప్రేమ పట్టి కృప పట్టి దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఏ ఆపరేషన్ లేదు ఏమీ లేదు దేవుడు అద్భుతంగా తనని స్వస్థపరిచి వీటిలోనే అక్కడ ట్రీట్మెంట్స్ ఆపరేషన్ మాత్రం లేకుండా దేవుడు చేస్తాడు అంటే బట్ దేవుడికి నమ్మ కలిగాక మరి మీరు అందరు కూడా చక్కగా అక్క గురించి ప్రార్థన చేశారు కదా దేవుడు అద్భుతాలు చేశారు ఇంకా ఇంకా ప్రార్థన చేయండి ఇంకా చాలా మంది మన మధ్యలో బలకి ఉన్నారు వాళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం సరేనా పిల్లలు వెళ్ళిపోదమ్మా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కోసం ప్రే బుక్ రాసాను అక్క పిక్చర్స్ మధ్యలో పెట్టినా కనబడతలేదు క్లియర్ గా వెరీ గుడ్ లో కై
నేను అవన్నీ మిస్ పెట్టి చూపించలేకపోయాను. అయితే నేను ఈ రోజు చెప్పాక ఈ రోజు నేను వేరే ప్లేస్ లో ఉండడం వల్ల నేను అది కూడా చెప్పలేకపోయాను. కానీ ఈ రోజు తెలియన నా పాటిస్తున్న మొత్తం చెప్పేస్తాను. నేను ఏమైతే అనుకున్నానో అవన్నీ చెప్తున్నాను. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యు. మరొకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ వన్ లాక్. అది ఫస్ట్ అప్పుడు పి అని ఎక్సన్ అంటా ఉండేది. అది తర్వాత నెమ్మది నెమ్మదిగా అప్పట్లో సినిమా అనేది రాలేదన్నమాట, వాళ్ళందరూ గుర్తించలేదు. అయితే తర్వాత తర్వాత క్రైస్తవ రావడం వల్ల తర్వాత అది క్రాస్ వల్ల అప్పుడు వచ్చింది అనమాట. అప్పటి నుంచి అది క్రాస్ అలవాటు. మెమరీ వర్స్ అక్క, ఫర్ ద వన్ హూ ఆర్ పెరిషింగ్ ద వర్డ్ ఆఫ్ క్రాస్ ఇస్ హోలీ, బట్ ఫర్ ద వన్ ఫర్ అస్ హూ ఆర్ సేవ్డ్ ఇస్ ద power of God. First Corinthians 8, first chapter 18th verse. Praise the Lord, Akka. Akka, na prayer points, Akka. Very good. God bless you. Akka, actually prayer points and memory verse, Akka. For the word, for the word of the Lord, of the Lord is holy, holy to the ones who are perishing, but to us who are being saved is the power of the Lord. First Corinthians. First chapter, 18th verse. శిలువను గుర్చిన వార్త, శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఒకటి 18. ఇంట్లో ఉంది ఈ రోజు అని చెప్తున్నాడు అక్క మిమ్మల్ని చూడగానే. రోజు ఎక్కడ ఉంటుంది అని అడిగాను, ఈ రోజు ఇంట్లో ఉంది అని చెప్తున్నాడు. అంటే మందిరంలో ఉంటారు అనుకుంటున్నాడు.
నశించిన వార్త నశించిన వారికి వెర్రితనం గాను రక్షించబడిన మనకు దేవుని శక్తి. ఫస్ట్ కొరింథియన్స్ 1:20. ఓకే నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు, సూపర్ సూపర్ గుడ్ నాన్న, వెరీ గుడ్. ప్రైడ్ లార్డ్ అక్క తప్పుడు కూడా చెప్పాలి. ఓకే నాన్న, తప్పుడుకి మన తగ్గిందా? తగ్గలేదక్క, కొంచెమే ఉందక్క. కృష్ణ అమ్మ హీరో ఏడవని అక్క ఇప్పుడు వరకు అలా కూర్చొని పడుకుపోయాడక్క. ఇది తమ్ముడు హోంవర్క్ అక్క. ప్రేయర్ నోట్ బుక్ అక్క. సిలువను కూర్చిన సువార్త నశించిన వారికి వెర్రితనము గాను రక్షింపబడి వారికి మనకు దేవుని శక్తి అయి ఉన్నది. మొదటి కొరింథియన్స్ 1:18. చెప్తాను అక్క.
ఆశించుచున్న వారికి వెర్రితనము రక్షింపబడును మనకి దేవుని శక్తి సిల్వని కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ మనకు రక్షింపబడిన మనకు మనకు దేవుని శక్తి కొరింది 118. Thank you. Thank you, Praise the Lord. Sally Catherine, ఎవరు నానా అది వీడియో ఓపెన్ చేసుకుంటారా శాలీ క్యాథరిన్ పిల్లలు మీరు ఎవరైనా తెలుసా మీకు ఎవరికి తెలీదా శాలీ క్యాథరిన్ అని ఎవరు కొత్తగా వచ్చారు కానీ వీడియో ఆన్ లేదు అన్మ్యూట్ కూడా చేసుకోవట్లేదు ఓకే పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా నాన్న చూపించాల్సిన వాళ్ళు నిమ్మక్క అందరు అయిపోయారక్క వెరీ గుడ్ సార్ చాలా చాలా సంతోషం అయితే ఈ రోజు నేను చూపించాలనుకున్నాను కానీ నేను అక్కడ లేకపోవడం చూపించకపోయాను తెలియనా చాలా బాగా మీ వాయిస్ చాలా లో ఉందక్క లో ఇంకా లో ఉంది అక్క క్లారిటీ లేదు చక్కగా నేర్చున్నాం కదా అందుకు పెట్టుకుని పిల్లలు సిలువలో మనకి గొప్ప విజయం ఉంది కదా సిలువలో ఉన్న ఏసీ ద్వారా మనకి విజయం ఉంది కానీ ఒక్క సిలువ వల్ల కాదు కదా కాబట్టి చాలా మంది సిలువను ధరించుకుని బయటకు వెళ్ళి అది అవమానకరంగా మనం ఉండకూడదు సిలువను ధరించుకున్న మనము ఎప్పుడు చూసినా సినిమా మనం చూసినప్పుడు అందులో ఏసే మన కొరకు త్యాగాన్ని జ్ఞాపకం చేస్తాయి అనే పని మనం చెప్పాలి ఓకేనా గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ మీరు అందరు చాలా బాగా మెమరీస్ చెప్పారు చాలా బాగా డ్రా చేస్తున్నారు ఎప్పుడు మీరు మర్చిపోతుంది ఓకేనా రోమన్ లో మరి ఫస్ట్ అతను ట్రాన్స్లేట్ చెప్పారు ఫస్ట్ దేవుని నమ్ముతున్నాడు అని బాబు అదే మనం చెప్పిన తర్వాత ఇంకా ఇంకా పరిస్థితి మనం కూడా దేవుని నమ్ముతున్నాం బాబు పిల్లలందరూ బాగున్నారా హ్యాపీగా ఉన్నారా ప్రైజ్ ది లార్డ్ చెప్దాం ఒకసారి ప్రైజ్ ది లార్డ్ ఓకే మనం లెసన్ స్టార్ట్ చేసుకుందాము ముందు వాక్యం చదువుకుని అప్పుడు ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం మనకి రోజు మత్తయి సువార్త 25:4 చదువుకుందాము మత్తయి సువార్త 25:4 బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి మరొకసారి చదువుతాను బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి ప్రార్థన చేసుకుందామా చిన్న ప్రార్థన మన పొజిషన్ లోకి వచ్చేద్దామా మరి
కళ్ళు మూసుకుందాం, సర్వాధికారి సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ పరిశుద్ధుడ ప్రభువా, మీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మీ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకున్నాయి అంటుండగా పరిశుద్ధాత్మదేవ ప్రభువా, మరి బోధించుటకును గ్రహించుటకును మాకు జ్ఞానం ఇచ్చి ఇదిగో తండ్రి నీ బోరగా నీ బిడ్డనైనా నన్ను వాడుకోనమని ప్రభువా, మరి వినిచున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మేమందరం కూడా మరి నీ వాక్యం ద్వారా మరి దీవించబడడానికి ఆశీర్వదించబడడానికి మరి ప్రభువా నీ కొరకు జీవించడానికి మాకు సహాయం దయచేయమని మరి పాఠం చెప్పుచుంటుండగా పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యొక్క సమయాన్ని మీరే వాడుకోనమని ఏసునామంలో మీకు ఇలువనే పొరక బ్రతులాడు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి లెసన్ స్టార్ట్ చేయక ముందు చిన్న క్వశ్చన్, ఇప్పుడే ఏసయ్య వచ్చేస్తే మరి ఎంతమంది మనం రెడీగా ఉన్నాం? ఇప్పుడే ఏసయ్య వచ్చేస్తే ఎంతమంది రెడీగా ఉన్నాం? మనం అందరూ రెడీగా ఉన్నాము. మనం అయితే ఈ లెసన్ అయిన తర్వాత మనకు అర్థం అవుతుంది మనం రెడీగా ఉన్నామా లేదా అన్నది. సరేనా, నేను చెప్పే లెసన్ ఏంటంటే 10 మంది కన్యకల గురించి నేను చెప్తాను అన్నమాట. అయితే 10 మంది కన్యకలు, ఇది యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇది ఒక ఉపమానం అన్నమాట, అంటే ఒక ఉదాహరణగా అంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానము. అయితే ఇది నిజంగా జరిగింది కాదు, ఇది నిజంగా జరిగింది కాదు, కానీ ఒక ఉపమానం మనం అర్థం చేసుకోవడానికి వీలుగా యేసుప్రభు వారు మరి ఆ సమయంలో ఆ శిష్యులకి చెప్పారన్నమాట, ఈ సమయంలో మనకు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మరి 10 మంది కన్యకులు, ఆ 10 మంది కూడా మరి చక్కగా వరుడు కోసం సిద్ధపడి ఉన్నారన్నమాట, పెండ్లి కుమారుడు కోసం సిద్ధపడి ఉన్నారు. ఏ విధంగా సిద్ధపడ్డారంటే మరి చక్కగా స్నానాలు చేశారు, మంచి బట్టలు వాడుకున్నటువంటి మంచి ఖరీదైనటువంటి మరి మంచి బట్టలు వేసుకున్నారు, మరి ఆభరణాలు పెట్టుకున్నారు. మరి అది చీకటి సమయం కాబట్టి మరి వారితో పాటు దీవిటీలను సిద్ధం చేసుకున్నారు, అందులో నూనె పోసుకున్నారు. మరి అవి తీసుకొని ఒక పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి అక్కడికి రావటం జరిగింది. అయితే వారు వచ్చారు, మరి వారు అనుకున్నట్టుగా మరి సమయానికి ఏసయ్య రాలేదు, సారీ ఆ యొక్క పెండ్లి కుమారుడు రాలేదు అన్నమాట. ఇదిగో చూడండి ఏ విధంగా తయారయ్యి వచ్చారు. కనిపిస్తుంది కదా అందరికి, కొంచెం దగ్గరికి పెట్టి. ఈ విధంగా చక్కగా తయారయ్యి ఇక ఈ యొక్క కన్యకులు 10 మంది కన్యకులు వచ్చారు. అయితే సమయానికి మరి పెండ్లి కుమారుడు రాలేదు. అయితే వారందరికీ బాగా మరి చక్కగా రెడీ అయ్యి సిద్ధపడడానికి చాలా సమయం తీసుకొని వాళ్ళు మరి రోజంతా సిద్ధపడ్డారేమో, మరి వారు అలసిపోయి అదే రీతిగా మరి అక్కడ నిద్రపోవటం జరిగింది. ఒక పక్కనేమో దివిటీలు పెట్టేశారు, పక్కన దివిటీలు పెట్టేసి నిద్ర వచ్చి మరి చక్కగా వారు నిద్రపోయారు. అయితే వారు నిద్రపోతున్న సమయంలో ఏమైందంటే పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, మరి రెడీగా ఉండండి అనేసి ఒక స్వరము వారికి వినిపించింది అనమాట. ఆ స్వరము వినిపించగానే వారు గబగబా లేచిపోయారు నిద్రలో నుంచి. లేచేసరికి మరి చుట్టూ చూస్తే వారి దీపాలు ఆరిపోతా ఆరిపోతా కనిపించాయి, మినుకు మినుకు అంటున్నాయి, ఇంకా ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. అయితే అందులో 5 మంది కన్యకులు వాళ్ళతో పాటు మరి ఆ దీపాలతో పాటు నూనె సిద్ధులు కూడా తెచ్చుకున్నారు, నూనె నింపుకొని ఆ సిద్ధులు తెచ్చుకున్నారు. మరి మిగతా ఇంకొక 5గురేమో ఏమీ తెచ్చుకోలే, అయితే వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి. ఇక్కడ చూద్దాము ఈ పిక్చర్ లా చూడండి.
యొక్క ఐదుగురు దగ్గర చూడండి దీపాలు చక్కగా వెలుగుతూ ఉన్నాయి. వాళ్ళు వారు తెచ్చుకున్న సిద్ధుల్లో నూనె ఆ దీపాల్లో వేసుకొని మరి వెలిగేలాగా చేసుకున్నారు. అయితే వీళ్ళు ఆ నూనె తెచ్చుకోకపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళ దీపాలు ఆరిపోయినవి. వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ నూనె లేకపోవటం వల్ల ఏమైందంటే వెలుగు లేదు, మరి ఆ దీపాలన్నీ కూడా ఆరిపోవటం జరిగింది. అయితే మరి ఈ బుద్ధి గల కన్యకలు ఏమన్నారంటే, బుద్ధి లేని కన్యకలు ఏమన్నారంటే, మరి అయితే వీళ్ళు మరి మాకు కొంచెం నూనె ఇవ్వండి, మీ దగ్గర ఉన్నది కదా కొంచెం నూనె మాకు ఇవ్వండి అనేసి అడిగినప్పుడు మరి ఇక కన్యకలు ఏమన్నారంటే, అలా కాదు మరి మా దగ్గర ఉన్నటువంటి నూనె మాకు మీకు ఇద్దరికి సరిపోకపోవచ్చు, మీరు బయటకు వెళ్ళి కొనుక్కొని రండి అనేసి చెప్పారు కానీ ఇవ్వలేదు మాట. అయితే ఈ యొక్క ఐదుగురు ఎవరి దగ్గర అయితే మరి అలా దీపాలు వెలుగుతూ ఉన్నాయో వాళ్ళు సిద్ధపడి మరి చక్కగా పెండ్లి కుమారుడు రాగానే ఎదుర్కొని వాళ్ళు మరి ఆ లోపలికి మరి యొక్క విందు గదిలోనికి మరి వాళ్ళు ప్రవేశించటం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు వీళ్ళు విందు గదిలోకి వెళ్ళిపోయారు. మరి కొంచెం సమయం అయింది, మరి వాళ్ళు అదేమి మరి రాత్రి సమయంలో వాళ్ళకి మరి కొట్టు దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి తెలుసున్నా సరే మరి ఆ రాత్రి సమయంలో వాళ్ళు లేపి మరి ఆ నూనెను అడిగి వాళ్ళ దగ్గర కొనుక్కొని తీసుకొని రావడానికి అది సమయం పడుతుంది. అయితే వాళ్ళు ఎలాగో కష్టపడి పాప మా చీకట్లోనే వెళ్ళి ఆ నూనె తెచ్చుకొని మరి కొనుక్కొని అది పోసుకొని వెలిగించుకొని మరి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు మరి వచ్చి ఆ యొక్క మరి ఇంటికి మరి తలుపులు కొట్టినప్పుడు ఆ ఇంటి యజమాని ఏమన్నాడంటే, తలుపులు మరి తలుపు ఓపెన్ చేసి మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, మీరు వెళ్ళిపోవచ్చు అనేసి చెప్పన్నమాట. చూసారా? అయితే పాపము ఈ ఐదుగురు కన్యకులు చాలా నిరాశగా ఉన్నారు, చాలా నిరాశతో ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉన్నారు ఆ యొక్క ఆ పెళ్లి గదిలో ఏం జరుగుతుంది, ఆ విందుశాలలో ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు కిటికీలోంచి చూడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట. ఆ యొక్క మరి సంగీత స్వరాలు వింటూ ఉన్నారు కానీ పాపం వాళ్ళకి చూడడానికి అవ్వట్లేదు, లోపలికి వెళ్ళడానికి మరి వారికి మార్గం లేదు. మరి సిద్ధపడి వచ్చినటువంటి ఈ యొక్క ఐదుగురు కన్యకులు మాత్రం వారి దీపాలు తీసుకుని చక్కగా ఆ యొక్క విందుశాలలోనికి వెళ్ళి మరి పెండ్లి కుమారునితో సహా మరి సంతోషంగా ఆనందంగా వారు గడిపి ఉన్నారన్నమాట. అయితే మనకి కథలో రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఫస్ట్ ఏంటంటే సిద్ధపాటు. చూడండి వాళ్ళందరికీ కూడా పెండ్లి కుమారుడు తెలుసు. అయితే వాళ్ళందరూ పెండ్లి కుమారుడు తెలిసిన వారే, మరి వారు సిద్ధపడి వచ్చారు. అయితే ఆ సిద్ధపాటులో లోపం ఉంది, ఆ సిద్ధపాటులో అక్కడ మనకి లోపం కనిపిస్తూ ఉంది. కొంతమంది మరి ఐదుగురు ఏం చేశారంటే వారితో పాటు మరి ఎక్కువ ఆలోచించారు. ఒకసారి అంటే లేట్ అయితే ఏమవుతుంది, ఇంకా మనకి ఆయిల్ కావాల్సి వస్తుందేమో అని వాళ్ళు ఆ యొక్క సిద్ధుల్లో ఎక్స్ట్రా నూనె వారు తెచ్చుకొని ఉన్నారు. మరి ఐదుగురు కన్యకులు మరి వీళ్ళు ఏం చేస్తారంటే మరి ఆ యొక్క డ్యూటీలో మాత్రమే తెచ్చుకున్నారు కానీ ఎక్స్ట్రా తెచ్చుకోలేదు. అయితే అక్కడ మనం ఆ తేడాన్ని మనం గమనించగలుగుతున్నాం. చూడండి మనకి ఎగ్జాంపుల్కి వారు అంటే సిద్ధపాటులో లోపం ఉంది, అక్కడ వారి సిద్ధపాటంలో లోపం కనిపిస్తూ ఉంది. ఎగ్జామ్స్కి సిద్ధపడతాం కదా, మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి, మరి ఆ రోజు చదివేసుకుని వెళ్ళిపోతున్నామా? ఎలాగ వెళ్తున్నారు మీరు అందరూ ఎగ్జామ్కి? టైం టేబుల్ ఇచ్చిన తర్వాత ఇవ్వక ముందు నుంచే మనం ఎగ్జామ్ వస్తుంది అనేసి మనకి తెలిసి ముందే ప్రణాళిక వేసుకొని టైం టేబుల్ వేసుకొని చక్కగా మరి ఏ రోజుకి ఆ రోజు ఇన్ని సబ్జెక్టులు మరి ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇన్ని లెసన్స్ ఉన్నాయి అనేసి మనం ప్లాన్గా చదువుకుంటా వెళ్తాం కదా, సడన్గా వెళ్ళిపోము. అలాగే మనం ఊర్లో వెళ్తూ ఉంటాం కదా, వెళ్తామా సమ్మర్కి? చాలా హ్యాపీగా అమ్మమ్మల ఇంటికి వెళ్తూ ఉంటాము కదా. అప్పుడు మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము? అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు తాతయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం టికెట్స్ తీసారని తెలియంగానే మరి చక్కగా మనం రెడీ అయిపోతూ ఉంటాం, సిద్ధపడిపోతూ ఉంటాం కదా.
మరి ఎన్ని వీక్స్ మనం అక్కడ ఉంటాము, ఎన్ని సండేస్ మనం అక్కడ ఉంటాము, మరి చర్చ్ కి ఏం బట్టలు వేసుకోవాలి, అక్కడ ఏదన్నా పెళ్లిళ్ళు ఉన్నాయా పెళ్లిళ్ళకి ఏం బట్టలు వేసుకోవాలి, మళ్ళీ లేకపోతే ఏమన్నా పార్టీలు ఉన్నాయా వాటికి ఏం వేసుకోవాలి, మరి మన దగ్గర ఏమన్నా కొత్తగా కొనుక్కున్నామా అవి ఏం పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసుకుంటా ఉంటాం. నెమ్మదిగా రోజులు ఉంటా రోజులు ఉండగానే కదా మనకి సమ్మర్ వెకేషన్ వస్తుంది అనిపించుకుని మనం టికెట్స్ ముందే తీసుకుంటాం. అప్పుడు ఏం చేస్తూ ఉంటాం, అన్ని సర్దుకుంటాం, మమ్మీ ఇది పెట్టావా అది పెట్టావా అని అడుగుతూ ఉంటాం మనం కదా, అన్ని పెట్టుకుంటాం అక్కడికి వెళ్ళడానికి. అంటే మనం సిద్ధపడతా ఉన్నాం వెళ్ళడానికి కదా, ఆ సిద్ధపాటు అన్నది చాలా ముఖ్యం. ఇక్కడైతే మనం ఇక్కడ మనకి ఇంకా మీకు అర్థమై ఉంటది కదా, బాగా సిద్ధపడితే మనం ఎగ్జామ్స్ బాగా చదివిన వాళ్ళు ముందే ప్రణాళికగా ముందు నుంచి చదివిన వాళ్ళకి మరి ఎగ్జామ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా, శ్రమ ఉంటుందా కదా, అది ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా సరే చక్కగా ఈజీగా రాసేయగలుగుతారు. అప్పుడప్పుడు కష్టపడి చదివిన వాళ్ళకి అవి ఎగ్జామ్స్ లో అన్ని అటెండ్ చేయలేకపోతారు, అన్ని రాయలేకపోతారు కదా. మరి మాకు మా నితిన్ ఉన్నాడు కదా, మీకు అందరికి తెలుసు నితిన్ చూసారు కదా, నితిన్ కి ఆ సమ్మర్ వస్తే తనకి స్కూల్ కి ఏప్రిల్ మంత్స్ లో కూల్ వాటర్ తీసుకెళ్తాడు, ఐస్ వాటర్, కూల్ వాటర్ కూడా కదా ఐస్ వాటర్ తీసుకెళ్తాడు. తను ఏం చేస్తాడంటే నైటే నేను ఏమైనా పనులు చేసుకుంటా ఉంటే తన బాటిల్ క్లీన్ చేసుకుని వాటర్ పట్టేసుకుని డీప్ ఫ్రీజర్ లో పెట్టేసుకుంటాడు, డీప్ ఫ్రీజర్ లో పెట్టుకుని మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా ఓ నవ్వేసుకుంటూ ఆ బాటిల్ తీసుకుని బ్యాగ్ లో పెట్టేసుకుంటాడు. తనకంటే ఐస్ వాటర్ తనకి కావాలి కాబట్టి అది నైట్ పెట్టుకుంటే మార్నింగ్కి ఐస్ అవుతుంది లేకపోతే అవదన్న విషయం తనకి తెలుసు. అంటే ముందే సిద్ధపాటు ముందు పెట్టుకోవడం మాట. అయితే ఇక్కడ ఈ ఐదుగురు కన్యకులు మరి బుద్ధి గలవారు అంటున్నాం, బుద్ధి లేని వారు అంటున్నాము. వీళ్ళు ఐదుగురు కూడా మరి తమతో పాటు నూనెని తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించారు ఇంకా ఏమన్నా అవసరం అవుతుందేమో అనేసి ఆలోచన కలిగి వారు పెట్టుకున్నారు. మరి వీళ్ళు పెట్టుకోలేదు కాబట్టి వీళ్ళని ఏమంటున్నామంటే బుద్ధి లేని కన్యకులు అనేసి అంటున్నాము. ఇంకా ముఖ్యంగా ఈ లెసన్ లో నేను చెప్పలేదు అనుకుంటున్నానంటే మరి మన క్రైస్తత్వంలో క్రిస్టియానిటీలో మనకు దేవుడు చెప్పేది ఏంటి, మనకున్న వాటిని షేర్ చేసుకోమని చెప్తున్నారు కదా. ఏసే ఏం చెప్తున్నారు, మీకు రెండు వస్త్రాలు ఉంటే ఒకటి ఇచ్చేయండి అంటున్నారు, మీకు ఆహారం అధికంగా ఉంటే ఇచ్చేయండి అంటున్నాడు. మరి ఇందులో ఇక్కడికి వచ్చేసేసరికి వాళ్ళు ఆయిల్ వాళ్ళ సిద్ధుల్లో ఉన్నది కదా, మరి షేర్ చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడలేదు, ఎప్పుడైనా మనకు ఆలోచన వచ్చిందా. మరి బుద్ధి గల కన్యకలు కదా వాళ్ళు, దేవుడు వాక్యాన్ని చదువుతా ఉన్నారు, దేవుని ప్రకారం నడుస్తూ ఉన్నారు. మరి వాళ్ళు పక్క వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు, చూద్దాం ఇక్కడ. మరి ఈ కథలో మనకి అయితే దీపాలు దేవునితో పోల్చబడ్డాయి, దీపం అంటే దేవుని వాక్యం కదా, దీపము దేవుని వాక్యము. అయితే నూనె అన్నది మరి ఆ తైలము నూనె అన్నది పరిశుద్ధాత్మ గుర్తయ్య ఉంది, నూనె అన్నది పరిశుద్ధాత్మకి గుర్తయ్య ఉంది. అయితే పెండ్లి కుమారుడు ఇక్కడ ఏసయ్య. మరి వాళ్ళు ఏమడుగుచున్నారు, మీ నూనె కొంచెం మాకు ఇవ్వండి అనేసి అడుగుతా ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఈ భాషలో మనం చూసుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మను మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. పరిశుద్ధాత్మని ఏ విధంగా ఇవ్వగలుగుతాం, ఏ విధంగా షేర్ చేసుకోగలుగుతాం, అది మనకు మనం సంపాదించుకోవాలి కదా. వీళ్ళు ఎక్స్ట్రా ఈ చూడండి ఇక ఐదుగురు కన్యకులు కూడా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ ఉంచుకున్నారు. ఎందుకు ఉంచుకున్నారు, మరి వాళ్ళు ముందే కదా ముందే షాప్కి వెళ్ళి మరి మాకు ఇంకా ఎక్కువ ఆయిల్ అవసరం అవుతుందేమో అని ముందే వాళ్ళు కొని తెచ్చి పెట్టుకున్నారు. మరి ఇక్కడ మనం పరిశుద్ధాత్మతో పోల్చినప్పుడు ఇక్కడ మనం చూడండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆయిల్ అంటే ఎక్స్ట్రా థింగ్స్ మనం కొని చేయాల్సి ఉంది మన దగ్గర. మరి ఆహారం లేని సమయంలో మరి మన దగ్గర కొంచెం ఉంది, ఆ కొంచెంలోనే మనం ఎదురులకి పెట్టాల్సి ఉంటుంది. అక్కడ సారిపోతే స్త్రీ మరి ఆ స్త్రీ చూడండి, ఆమె దగ్గర గుప్పుడు పిండే ఉంది. మరి ఏలియా గారు వచ్చి అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆ గుప్పుడు పిండి కూడా మరి తన కొడుక్కి తనకి కూడా సరిపోదు అసలు, కానీ ఆమె ఆ గుప్పుడు పిండి ఆయనకి అట్టు వేసిచ్చేసింది కదా. ఆమె అక్కడ ఏం చేసింది, ఎక్స్ట్రా చేసింది, ఎక్స్ట్రా వర్క్ చేసింది. మనకు కూడా చూడండి పొద్దుటే మరి కొంతమంది ఎంత లేవలేకపోయినా సరే ఉదయం అందరూ నిద్రపోతా ఉంటారు, 4 కి 5 కి మన మదర్స్ లేచి మరి మోకాళ్ళుని మరి వాళ్ళకు ఓపిక ఉండదు లేవడానికి, అయినా సరే ప్రార్థన చేస్తూ ఉంటారు
కష్టపడతా ఉంటారు మోకరించడానికి, అయినా సరే లేచి మార్నింగ్ మార్నింగ్ ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు. మరి కొంతమందికి సమయం లేకపోయినా సరే ఉద్యోగాలు చేసుకుంటున్నా సరే, మరి ఇప్పుడు శ్యామలక్కను చూడండి, కూర్చోడానికి తనకి సమయం కూర్చోడానికి కష్టం, అయినా కానీ మరి స్కూల్ బంద్ చూసుకుని వచ్చి మళ్ళీ వచ్చి అక్కడ కూర్చోవడం. మరి ఇప్పుడు నిర్మలకి తనకి పాప బాగోకపోయినప్పటికీ మరి కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఆ అమ్మాయి అంత కష్టంగా ఉన్నా బాధగా ఉన్నా, అంటే మనం ఈ విధంగా ఎక్స్ట్రా మరి వర్క్ చేసినప్పుడు అది మనం ఎక్స్ట్రా పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నట్టే. అంటే మనం ఈ బుద్ధిగల కన్యకలాగా మనం ప్రతి విషయంలోనూ కూడా మరి మనం ఎక్స్ట్రా ఏదైనా చేయాల్సి ఉందన్నమాట. ఎక్కువగా చేయాల్సి ఉంది, అంటే రొటీన్ గా చేయటం కాదు. రొటీన్ గా మనం ఎప్పుడు బైబిల్ చదువుతాం, మళ్ళీ ప్రార్థన చేస్తాం, నార్మల్ గా చేసేవి. నార్మల్ గా చేయటం కాకుండా మరి ఈ బుద్ధులేని కన్యకలు అంటున్నాం, వాళ్ళు నార్మల్ గానే చేస్తారు కదా, వాళ్ళు మామూలుగా సిద్ధపడి వచ్చారు, వాళ్ళ తప్పేముంది. కానీ ఇక్కడ మనం వారితో వీళ్ళని పోల్చుకున్నప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా చేశారు, ఎక్స్ట్రా ఆయిల్ వాళ్ళు ఉంచుకున్నారు, ఎక్స్ట్రా మరి ఎక్కువ పరిశుద్ధాత్మని వారు సంపాదించుకున్నారు. వారి క్రియల ద్వారా వారు సంపాదించుకున్నారు, వారి పనుల ద్వారా. వారి దగ్గర లేకపోయినా ఇచ్చారేమో, వారికి ఓపిక లేకపోయినా మరి ప్రార్థన చేశారేమో కదా. ఈ విధంగా చేయటం ద్వారా, ఎక్స్ట్రా చేయటం వల్ల ఎక్స్ట్రా మరి పరిశుద్ధాత్మని మనం పొందుకోవటం ద్వారా అది మనకి ఉపయోగపడుతుంది. మరి దేవుని దగ్గరికి వెళ్ళడానికి అది మనకి ఎంతగానో, పరిశుద్ధాత్ముడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు. మరి మనము ఇవ్వండి పరిశుద్ధాత్మ. ఇప్పుడు మా మరి పాస్టర్ గారు, బావగారు ఉన్నారు, శాలేం గారు, మరి మీ దగ్గర ఎక్కువ పరిశుద్ధాత్మ ఉంది మాకు ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా? ఏమంటారు అమ్మ లత, మరి ఫలానా టైంకి రా, నువ్వు బైబిల్ చదువుదాం, మరి నాతో కూర్చో, కొంచెంసేపు ప్రార్థన చేద్దాం, అంతే కదా. మరి ఏ విధంగా మనం సంపాదించగలం? వాక్యం చదవటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, మరి దేవుడు చెప్పినటువంటి మంచి పనులు చేయటం ద్వారా, మరి పేదలను ఆదుకోవటం ద్వారా, మరి లేకపోతే ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం ద్వారా. మన దగ్గర ఉన్నా సరే ఉన్నప్పుడు పెట్టడం ఎవరైనా పెట్టగలరు, లేని సమయంలో పెట్టడం చాలా గొప్ప విషయం కదా. మరి ఈ విధంగా చేసినప్పుడు దేవుడు మనకి పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాడు. అందుకనే మరి వారు అక్కడ ఆయిల్ ఇమ్మన్నప్పుడు వాళ్ళు బుద్ధి గలవారు కనుక ఆయిల్ మీకు మాకు సరిపోదు ఇవ్వలేమనేసి చెప్పడం జరిగింది. అయితే ఈ కథలో మనం చూసుకున్నట్లయితే వీళ్ళెవరు బయట వాళ్ళు కాదు, సంఘంలో వాళ్ళే కదా. పది మంది కన్యకలు కూడా సంఘంలో వాళ్ళే, దేవుని ఎరిగిన వారే. అంటే రెండవ రాకడ అన్నది మరి సంఘానికి సంబంధించింది, లోకానికి సంబంధించింది అని నేను అనుకోవట్లేదు, సంఘానికి సంబంధించింది. అయితే సంఘంలో వారు ఎంతవరకు, సగం మంది వెళ్ళారు, సగం మంది వెళ్ళలేదు. చూడండి, పది మంది ఉన్నారు అక్కడ సిద్ధపడి, మరి ఆ సిద్ధపడిన వారిలో మళ్ళీ సిద్ధపడే ఉన్నారు, సిద్ధపడిన వారిలో మళ్ళీ 5 మంది మాత్రమే పెండ్లి కుమారుడు కూడా వెళ్ళగలిగారు, 5 మంది విడిచిపెట్టబడ్డారు. మరి ఇంకా ఈ విషయంలో మనకి అయితే ఇక్కడ నుంచి మనం ఎక్స్ట్రా ఈ బుద్ధిగల కన్యకల్లాగా మనం కూడా మరి ఎక్స్ట్రా ఆయిల్ ని ఉంచుకోవడానికి మనం కూడా ప్రయత్నించాలనేసి నేను కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క మరి ఈ పాఠాన్ని ముగించడానికి గాను మరి మీకు కంఠత వాక్యం ఇస్తాను. మీద ఏముందంటే, వాచ్ దేర్ ఫోర్ ఫర్ యూ డు నాట్ నో ఆన్ వాట్ డే యువర్ లార్డ్ ఈస్ కమింగ్. Matthew 24:42. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు గనక మెలకువగా ఉండి. Matthew 24:42. నేను ఇవి వాట్సాప్ లో పెడతాను. ప్రార్థన చేసుకుందాం.
పొజిషన్ కి రండి అందుకు ప్రార్థన చేస్తాను. సర్వాధికారి సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ పరిశుద్ధుడ మహిమ గల తండ్రి ప్రభా, మాకు తోడైనందుకు వందనాలు నాయన. మాకు నేర్పించిన విషయాలను బట్టి మీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు ప్రభా. మరి ప్రత్యేకంగా బిడ్డలమైన మమ్మల్ని దీవించండి ప్రభా. నీ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి. మరి ఇదిగో ప్రభా, మరి యొక్క కార్యక్రమాల్లో సమస్తమైన మీ యొక్క నడిపింపు కొరకు, మరి ప్రభా నీ కొరకు పనిచేర్చిన నీ బిడ్డల పైన మీ యొక్క దీవెన ఆశీర్వాదముల కొరకు, మీ కాపుదల కొరకు ప్రభా మీకే స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి గొప్ప దేవ, మహిమ గల దేవ, మీకే మహిమ ఘనత ప్రభావాలను ఆరాపించుకుంటూ మరి సమస్త మేలులకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటూ మరి బిడ్డలందరినీ కూడా ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదించమని, మహిమ నందమని, ఘనత నందమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు, లెసన్ అర్థమైందా మీ అందరికి? వెరీ గుడ్. మరి ఒక పాట విందామా ఈ లెసన్ మీద? అయితే ఓ ఎస్ ఎస్ జీసస్ అని గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. సో విందామా? ఇక్కడ రూత్ కనబడుతుంది, విందామా రూత్? ఆల్ రైట్, ఇదిగో మీకోసం వచ్చేస్తుంది సాంగ్. హలో ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? ప్రతి మనిషికి ఈ భూలోక జీవితం తర్వాత మరో శాశ్వత జీవితం ఉంది. ఆ జీవితాన్ని శాశ్వత పరలోక రాజ్యంలో గడపడానికి తగిన ఏర్పాట్లు చేసుకోకపోతే ఎప్పటికీ అంతం కాని నరకాగ్ని జ్వాలల్లో గడపాల్సి ఉంటుంది. వీరిలో ఐదుగురు బుద్ధిగలవారు, ఐదుగురు బుద్ధి లేనివారు. బుద్ధిగలవారు తమ దివిటీలతో పాటు అదనంగా నూనె కూడా తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేనివారు పర్వాలేదులే అనుకుని కేవలం దివిటీలు మాత్రమే తీసుకుని వెళ్ళారు. అందరూ వారి వారి దివిటీలు చక్కపరుచుకున్నారు, కానీ బుద్ధి లేని కన్యకల దివిటీలలో నూనె అయిపోయినందువలన అవి ఆరిపోతున్నాయి. కాబట్టి వారు బుద్ధిగల కన్యకలను బ్రతిమాలుకుంటూ, మీరు తెచ్చుకున్న దానిలో మాకు కొంచెం ఇవ్వరా అని అడిగినప్పుడు బుద్ధిగల కన్యకలు, ఇది మీకు మాకు సరిపోదేమో, మీరు వెళ్ళి కొనుక్కోండి అని జవాబిచ్చారు. అర్ధరాత్రి వేళలో ఆ బుద్ధి లేని కన్యకలు నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. అంతలో
పెండ్లి కుమారంలా యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. ఆయనతో పాటు పరలోకపు విందులో చేరాలనుకునే బుద్ధిమంతులు తమ ఆత్మలు నిత్యం వెలుగుతూ ఉండటానికి సరిపడే ఆత్మీయ అనుభవం అనే నూనెను తమతో సిద్ధంగా ఉంచుకుంటారు. స్నేహితులారా, మరి మీ సంగతి ఏంటి? పరలోక రాజ్యంలో చేరడానికి సరిపడే ఆత్మీయ అనుభవం మీ దగ్గర సిద్ధంగా ఉందా? లతాక ప్రేజ్లాడక్క. ప్రేజ్లాడమ్ అక్క, చెప్పండి అక్క, పాట విన్నాను. ఓకే పిల్లలు, పాట విన్నారు కదా? ఇంతకు ముందు కూడా మనం విన్నాం అవునా? మరి దేవుడిని రాకడ వచ్చినప్పుడు, దేవుడు మన ఎదురుగా ఉన్నప్పుడు మనందరం కూడా సిద్ధంగా ఉన్నామా లేదా? మరి రెడీగా ఉన్నామా? మరి దేవుని కొరకు సిద్ధపడుతున్నామా లేదా అని సండే స్కూల్లో మీరు ఏమేమి నేర్చుకుంటున్నారో, ఏం చేస్తున్నారో అన్ని విషయాలు యేసయ్య పైనుండి చూస్తున్నాడంట పిల్లలు. ఏం చేయాలి? అదిగో ఏం చేయలేము. అక్కడ టేబుల్ మీ దగ్గర కూర్చున్నాడు, చక్కగా డ్రమ్స్ కొడుతున్నాడు, నా కొరకు అన్ని చేస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. చాల్స్ అయితే నా కొరకు అన్ని వాక్యాలు చెప్తున్నాడు, చక్కగా రాస్తాడు, అలాగే సహాన చక్కగా చదువుతుంది, మిమ్మల్ని బస్ చాలా క్యూట్ గా చెప్తుందని యేసయ్య పైనుండి ఆనందంతో సంతోషంతో చూస్తున్నాడంట పిల్లలు. మరి ఆ యేసయ్య మీ అందరి కోసం రాబోతున్నాడు, మన అందరి కోసం. మరి సిద్ధపడతాం మనం అందరం. ఆ ఎలాగంటే దివిటీల్లో, మన అందరి దివిటీల్లో కూడా ఫుల్ గా ఉన్నాం. నూనె నిండుగా మనం తీసుకుని వెళ్తాం. ఓకేనా? నూనె నిండుగా అంటే ఫుల్ నిండుగా అంటే నీళ్ళు ఉన్న పాపాలను అన్నిటి తీసివేయపోయారు, అన్ని తీసివేయండి. మంచి శుద్ధుడిగా ఉండాలి కదా. జాయ్ జాయ్ రూత్, అలాగే హాసిని హర్షిత, అలాగే ఎవరు సలీనా సహానా చార్ల్స్ కానీ, ఏంజెల్ కానీ, సన్నీ సోనీ అందరూ కూడా ఆయిల్లో ఫుల్ నిండిపోయారంట పిల్లలు. ఆయిల్ ఎక్కడికి వెళ్తుంది? ఎస్ఏ దగ్గరికి వెళ్తుంది కదా. మరి సిద్ధపడండి అందరం కూడా, పాపమునన్నిటిని విడిచిపెట్టిద్దాం, దేవుళ్ళో ఎదుగుదాం పిల్లలు, దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. ఓకేనా? మరి క్లోజ్ చేసేస్తుందమ్మా. నాన్న ఇంకెవరైనా హోంవర్క్ చూపించకుండా చూపించేయండి, టైం ఉంది. హోంవర్క్ చేస్తారు ఎవరైనా? చూపిస్తారా? ఓకే, జాయ్ ఉన్నాడు, జాయ్ హోంవర్క్ చూపిస్తాడంట. తమ్ముడు పేరేంటనా? జాషువా. జాషువా, జాషువా ప్రైజ్ లార్డ్. జాషువా డానియల్. ఓకే, జాషువా డానియల్ ప్రైజ్ లార్డ్. నానా టీచర్. టీచర్ ఏంటనా? టీచర్ జీసస్. ఓకే ఓకే, చాలా చక్కగా గీసావు, బాగుంది. మరి నువ్వు కూడా ఏసీ కొరకు సిద్ధపడుతున్నావా? ఏసీ వస్తున్నాడు మన అందరిని తీసుకుని వెళ్ళడానికి. Yes, very good. God bless you, Nana, Joshua, Daniel. Very good. Thank you, Akka. Akka, Akka, చెప్పక్కా. ఈ తమ్ముడు వచ్చాడు ఎయిర్పోర్ట్ కి, ఒక్క ముక్క మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. నువ్వు మాట్లాడలేదంట అక్క చెప్తుంది. అయ్యంత చక్కగా నవ్వుతున్నాడు అక్క, చూడండి. మీరేమో మాట్లాడలేదని అంటారా? నేను అబద్ధం చెప్తానా? చెప్పండి. నవ్వుతున్నాడు, నవ్వుతున్నాడు. ఎంత క్యూట్ గా స్మైల్ చేస్తున్నాడు. మా స్మైలే మాట్లాడుతుంది అక్క. జాషువా, గాడ్ బ్లెస్ యు నాన్న. థాంక్ యూ అక్క. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. జాయ్.
ఎలా ఉంది జాయ్? బాగున్నా. బాగున్నావా? నీ కొరకు ప్రేయర్ చేస్తున్నాం జాయ్. సూపర్ సూపర్, చాలా బాగా చేసావు. దేనికోసం ప్రార్థన చేసావు జాయ్? గిఫ్ట్ కావాలి. ఏ గిఫ్ట్ కావాలి నీకు? జాయ్ చెప్పకు జాయ్, అయ్యో చెప్పకూడదు, సైలెంట్స్. ఏ నీకు ఏదో గిఫ్ట్ కావాలని నేసేకి అడిగావు కదా, మన మాకు కూడా చెప్తావా ఏ గిఫ్ట్ అడిగావా ఏసేకి? జాయ్ చెప్పకు, ఓకేనా? చిన్నపిల్లలు ఆడేసుకుంటున్నా మాతో, అలా అడిగిస్తారా? చాలా ఉంది అక్క, చెప్పవా? చెప్పకు జాయ్, నువ్వు చెప్పదు, ఓకేనా? చెప్పవా? అమ్మో మీ మాట విన్నట్టున్నాడు. మరి ఏమనుకుంటున్నారు? మా జాయ్ అక్కడ అంతేనా? అన్న వైపు ప్రజల అంతే సహాన ఫుల్ నవ్వేస్తుంది అక్కడ. ఓకే సరే, ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చేయించడానికి? రక్షింపబడుచున్న మనకు మాటలు సరిగ్గా పలకడం క్యూట్ గా చెప్పేస్తున్నావు జాయ్, మెమరీ వర్డ్స్ కూడా సూపర్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా, సూపర్, గాడ్ బ్లెస్ యు. ఓకే పిల్లలు, మరి ఇంకెవరు ఉన్నారా నానా? ఎవరు లేరక్క? అంటే లేరా? సో మన మధ్యలో అరుణ అక్క ఉన్నారు, అక్క చివరిగా ప్రార్థన చేస్తారు, తర్వాత పరలోక ప్రార్థన దీవెనతో మనం ముగించుకుందాం. ఓకేనా అరుణ అక్క, ఓవర్ టు యూ. కొద్దిగా పిల్లలతో కూడా మాట్లాడండి అక్క, తర్వాత ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ జాయినింగ్. అడ్మిట్ చేసుకోవాలక్క. సెలీనా బాగున్నావా? రూత్ అండ్ జాయ్, జాయ్ నీ హెల్త్ ఎలా ఉందన్నా? ఎక్కువ మాట్లాడలేదు ఇవాళ, బాగుందా? వెరీ గుడ్. సాయి హాయ్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా పిల్లలు? లెసన్ బాగా విన్నారు కదా? సుహాన తెగ అల్లరి చేసేస్తుంది. ఓకే పిల్లలు, ప్రేయర్ చేసుకుందామా మనం? అలా మీ పొజిషన్స్ లోకి వచ్చింది అన్న. మహాపరిశుద్ధుడ, ప్రేమగల నా తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మరి ఒకటిగా అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా ప్రభువా మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడానికి ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా మీ బిడ్డలు ఎంతో చక్కగా మీ ఎందుకు భయభక్తులు కలిగి ప్రతి రోజు నాయన వారి స్కూల్కి వెళ్తుండగా కానీ ప్రభువా నాయన మరి పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రభువా. వారిపై మీరు చూపిస్తున్న కృపా కనికరమును బట్టి స్తోత్రాలు. వారిని ఎంతో సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ ని బట్టి స్తోత్రాలు. ఆయన వారిని వారి కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించండి. ప్రతి విషయంలో మీరు సహాయం అందచేయండి, కనికరించండి ప్రభువా. ఆయన ఎవరైతే ఇవాళ రాలేకపోయారు దయతో ఇంకొక అవకాశం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఏ ప్రతిరోజు వారు మా తండ్రి రాకుండా ఉండకున్న సహాయం దయచేయండి ప్రభువా. మీరు తోడుగా ఉండండి వారికి, వారి కుటుంబాలను లెసన్స్ చెప్తున్న టీచర్స్ ని కూడా, వారిని వారి కుటుంబాలను దీవించండి. ఇంకా ప్రభువా ఇక్కడ టీచ్ చేస్తున్న వారిని, టెక్నికల్ గా హెల్ప్ చేస్తున్న వారిని, ప్రతి ఒక్కరిని, వారిని వారి ఫ్యామిలీస్ ని మీరు దీవించండి. మేమక్క శ్యామ్ అక్క పాస్టర్ గారిని అందరినీ పేరు పేరు మీరు దయతో జ్ఞాపకం చేసుకునండి. నన్ను కూడా ప్రభువా వీరితో పాటు ఉంచినందుకు వేలాది స్తోత్రములు స్తోత్రాలు నాయన. ఇంత గొప్ప ధన్యతను మా అందరికి ఇచ్చినందుకు వేలాది స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ
విచిన్ని ప్రార్థన తప్పకుండా మీ పాదముల చెంత చేరాలని యేసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మానుగిన ఆహారము నేను మాకు దయచేయము, మా ఇలా అపరాధములు చేసిన వాణి మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి దగ్గర క్రియ నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేను తండ్రి. ఆమేన్. Amen. Amen. Etnia. Uncle inka raledakka. సరే బెనిడిక్షన్ తీసుకుందాం పిల్లలు. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, కుమారుని యొక్క ప్రేమ కాపుదల మనతో, మన కుటుంబాలతో, మన పిల్లలతో, ప్రతి ఒక్కరితో ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడి అని నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ అందరికి.